హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కొనసాగుతున్న వాయుగుండం సో కొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ వచ్చే కొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో జిల్లాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కోస్తా రాయలసీమ జిల్లాలో పలు చోట్ల తేలికపడే వర్షాలు అయితే పడ్డాయి. మంగళవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారన్నమాట. అంటే మంగళవారం కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.